హాయ్ అండి నమస్తే భైరవి తెరవాయి భాగం ఉన్నట్టుండి మోగడం మొదలుపెట్టిన కాలింగ్ బిల్ మోతలు కర్ణేంద్రియాలలో చొరబడేసరికి కరిగిపోయాయి భైరవి జ్ఞాపకాలు బరువుగా నిట్టూరుస్తూ బెడ్ మీద నుంచి కిందకి దిగి క్లాక్ కేసి చూసింది ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలను చూపిస్తుంది ఆ గదిలో ఉన్న ఎలక్ట్రానిక్ క్లాక్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే లేచి ఏడయ్యేసరికల్లా రెడీ అయ్యి ఆఫీస్ గదిలో కూర్చునేది భైరవి కళ్లకు కట్టినట్లు కనిపించిన గతం రాత్రంతా ఆమె కంటి మీద కొనుకు లేకుండా చేసింది ఎప్పుడు తెల్లవారిందో కూడా తెలియలేదామెకు నిద్ర లేకపోవడం వల్ల మంటలు పుడుతున్న కళ్లను నులుముకుంటూ వెళ్ళి తలుపు తెరిచింది భైరవి గుడ్ మార్నింగ్ అక్క అంటూ కాఫీ కప్పుతో ద్వారం ముందు ప్రత్యక్షమైంది జనిత గుడ్ మార్నింగ్ జని కాఫీ నువ్వు తెచ్చామేమిటి రాజం ఏమైంది అని అడుగుతూ తిరిగి గదిలోకి వచ్చి బెడ్ మీద కూర్చుంది భైరవి ఇప్పటికీ సార్లు కాఫీ కప్పుతో రూమ్ చుట్టూ ప్రదక్షిణలు చేసింది రాజమ్మ రాత్రి నువ్వు ఆలస్యంగా వచ్చావు మన ఇద్దరం కలిసి భోజనం చేసి రెండు రోజులైంది కనీసం కాఫీ అయినా కలిసి తాగుదామని నేనే తెచ్చాను బొంగుమూది పెట్టి నిష్ఠూరంగా అంది జనిత జని నువ్వింక కాఫీ కూడా తాగలేదా తాగలేదన్నట్లు తల అడ్డంగా తిప్పింది జనిత ఆమె చేతుల్లోని కప్పు అందుకుని సాసర్లో సగం కాఫీకి పోసి అందించింది భైరవి నవ్వుతూ సాసరు అందుకుని కాఫీ తాగడం ప్రారంభించింది జనిత తాగడం ముగించి సాసరు పక్కన పెడుతూ అక్క అని పిలిచింది తను కూడా కాఫీ తాగడం ముగించి కప్పుని పక్కనున్న టీపాయ్ మీద పెడుతూ తలెత్తి చూసింది భైరవి రాత్రంతా నువ్వు నిద్రపోలేదా అని అడిగింది ఎందుకనుకుంటున్నావు నిద్రపోలేదని బ్రహ్మాండంగా నిద్రపోయాను ఒళ్ళు తిరిగినంతగా నిద్రపోవడం వల్లే ఈరోజు ఆలస్యంగా లేచాను తడుంగోకుండా అబద్ధం చెప్పేసింది భైరవి చెప్పిందే గాని సూటిగా చెల్లెల ముఖంలోకి చూడలేకపోయింది నాతో కూడా అబద్ధం చెప్తున్నావు కదక్క నిష్ఠూరంగా అంది జనిత అబద్ధమేమిటి నువ్వు నిద్రపోలేదని నీ కళ్ళే చెబుతున్నాయి రాత్రంతా నీ గదిలో లైటు వెలుగుతూనే ఉంది ఇప్పుడు కూడా అంది జనిత గదిలో ఇంకా లైట్ వెలుగుతూనే ఉండడం అప్పుడు గమనించింది భైరవి తను దొరికిపోయినట్లు గ్రహించి నవ్వేసింది పిచ్చి జని నువ్వు మనసు కష్టపెట్టుకుంటావు అని అబద్ధం చెప్పాను రాత్రి బిజినెస్ ఫైల్ చెక్ చేస్తూ కూర్చున్నాను ఆ పని పూర్తయ్యేసరికి తెల్లవారిపోయింది అయినా కొంతకాలం పాటు నన్ను గురించి పట్టించుకోవద్దని చెప్పారా అంది రెండోసారి కూడా భైరవి అబద్ధం చెబుతుందని జనితకు తెలుసు కానీ ఆ విషయంలో నిజం చెప్పమని ఆమెను ఒత్తిడి చేయటం ఇష్టం లేదా తను తెలుసుకోదలుచుకున్నది ఆమె తెల్లవారులు మేలుకుని ఉన్నందుకు కారణం కాదు రాజమండ్రి మకం మార్చడం అనుకున్నప్పటి నుంచి విపరీతమైన మార్పు వచ్చింది భైరవిలో రాజమండ్రిలో అడుగుపెట్టిన క్షణం నుండి పెరిగి పెద్దదవుతున్నది ఆమెలో వచ్చిన మార్పు ఇదివరకటి హుషారు లేదు వినోదాల పట్ల ఆసక్తి లేదు సినిమాలు షికార్లు అన్న మాట కూడా ఎత్తటం లేదు ఎప్పుడూ గంభీరంగా ఉంటుంది ప్రతి క్షణం దేనిని గురించి ఆలోచిస్తుంది ఆమెలో అంతగా మార్పు తెచ్చిన ఆ విషయం ఏమిటి తన అక్క అంత టెన్షన్గా ఎందుకుంటుంది మస్తిష్కాన్ని కలవరపరుస్తున్న ఆలోచనలను బలవంతంగా అవతలకు నెట్టడానికి ప్రయత్నిస్తూ భైరవి పక్కకు వచ్చి కూర్చున్నది జనిత అది కాదక్క నీ ఆరోగ్యం అంది జనిత ఆమెను పూర్తిగా చెప్పనివ్వలేదు భైరవి నా ఆరోగ్యం బాగానే ఉంది అనవసరమైన ఆలోచనలతో నీ మనసును పాడు చేసుకోవద్దు ఆమె తల నిమ్మురుతూ అంది నాతో చెప్పకుండా నువ్వేదో దాస్తున్నావు నీలో నువ్వే బాధపడుతున్నావు నిలదీసింది జనిత నా మాట నమ్ము జని సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తప్పకుండా నీతో చెప్తాను అన్నట్టు నీకు కాలేజీకి టైం అవ్వడం లేదు అంటూ మాట మార్చింది భైరవి ఆమెను ఒత్తిడి చేసి ప్రయోజనం లేదు అని గ్రహించి చిన్నగా నిట్టూచింది జనిత ఈరోజు ఆదివారం అన్న సంగతి కూడా మర్చిపోయావన్నమాట అంది అవును కదూ మర్చిపోయాను అయితే నువ్వు వెళ్ళి రాజమ్మను టిఫిన్ రెడీ చేయమని చెప్పు పావు గంటలో నేను రెడీ వస్తాను ఇద్దరం ఈ పూట కలిసి టిఫిన్ చేద్దాం అంది భైరవి తల ఊపి గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది జనిత భారంగా నిట్టూరుస్తూ టర్కీ టవల్ అందుకుని అటాచ్డ్ కేసి అడుగులు వేసింది భైరవి కాలకృత్యాలు ముగించుకుని పది నిమిషాల తర్వాత బయటకు వచ్చింది గది బయట నిలబడి ఉంది సెక్రటరీ స్మిత భైరవిని చూడగానే గుడ్ మార్నింగ్ మేడం అంటూ పలకరించింది వెరీ గుడ్ మార్నింగ్ స్మిత ప్లీజ్ కమింగ్ అంది భైరవి థ్యాంక్ యూ మేడం గారు క్రింద హాల్లో మీకోసం వెయిట్ చేస్తున్నారు లోపలికొస్తూ చెప్పింది స్మిత ఆశ్చర్యపడలేదు భైరవి ఆమె ఎక్స్పెక్ట్ చేసిన విషయమే అది ఏమిటి విషయం చెప్పలేదు మీతో అర్జెంటుగా మాట్లాడాలట వెయిట్ చేయమను డ్రెస్ చేసుకుని వస్తాను అలాగే అంటూ వెళ్ళిపోయింది స్మిత నీట్గా డ్రెస్ చేసుకుని పది నిమిషాల తర్వాత మేడమెట్లు దిగడం ప్రారంభించింది భైరవి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఉన్నాడు సత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అతని ముఖంలోని విచారం రాత్రి బాగా తాగినట్టున్నాడు కళ్ళు వాచిపోయి ఎర్రగా కనిపిస్తున్నాయి ఒక్కొక్క మెట్టు దిగుతుంటే తన తల్లి విషాదగాథలోని ఒక్కొక్క సంఘటన గుర్తుకు రాసాగింది భైరవికి అతనే తన తల్లి తాళి కట్టిన దుర్మార్గుడు తాళి పేరుతో నమ్మించి ఆమె శరీరాన్ని తన స్నేహితులకు విందు చేసిన నీచుడు అతనే మెట్లు దిగి కిందకొచ్చింది భైరవి ఆమె అడుగుల చప్పుడు విని తలతిప్పి చూశాడు సత్యం ఆమె కనిపించగానే లేచి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో నమస్కారం భైరవి గారు అన్నాడు నమస్తే నేను కొంచెం లేట్ అయ్యాను ఎంతసేపయింది మీరొచ్చి గుండెల్లో రగులుతున్న పాగా ముఖంలో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ అడిగింది భైరవి వచ్చి పది నిమిషాలు అయింది మీతో కొంచెం మాట్లాడే పనుంది అన్నాడు సత్యం రండి నా ఆఫీస్లో కూర్చుని మాట్లాడుకుందాం అంటూ విశాలమైన ఆ హాలుకి ఒక పక్కగా ఉన్న తన ఆఫీస్ రూమ్ రూమ్కేసి నడిచిందామే ఆమెను అనుసరిస్తూ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడు సత్యం కూర్చోండి కాఫీ తీసుకుంటారా తన సీటులో కూర్చుని ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ అడిగిందామే నో థ్యాంక్స్ చెప్పండి ఏమిటి విషయం అడిగిందామే చెప్పడానికి మాటలు కరువైనట్లు తటపటాయించాడు సత్యం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అన్నాడు పర్వాలేదు విషయం ఎలాంటిదైనా నిర్భయంగా చెప్పండి భరోసా ఇస్తున్నట్లు అందామే రాత్రి మీ నెక్లెస్ పోయిన విషయం ఓ ఇట్ ఆ విషయాన్ని గురించి నేను అప్పుడే మర్చిపోయాను జరిగిపోయిన విషయాన్ని గురించి బాధపడుతూ కూర్చున్న సమయం నాకు లేదు అంది కేర్లెస్గా మీరు మర్చిపోవచ్చు నింద పడినవాణ్ణి నేనేలా మర్చిపోతాను నేరస్తుండి నేనేనని మీరు నమ్ముతున్నారా అడిగాడు సత్యం కోర్స్ మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడం లేదు నెక్లెస్ మీ కోటుజేబులో దొరికింది అని తెలిసిన తర్వాత కూడా నమ్మకుండా ఎలా ఉంటాను అందామే అదే అదే మిస్ భైరవి ఆ మిస్టరీయే నాకు అంతుపట్టడం లేదు నెక్లెస్ నా కోటు జేబులో ఉన్న సంగతి మీరే చెప్పారు అని అన్నాడు శివప్రసాద్ అది నా జేబులో ఉండడం మీకెలా తెలుసు నెక్లెస్ మీ మెడలో నుండి నేను తీయటం మీరు చూశారా లేదు చూసుంటే ఇక్కడ ఉండగానే చాటుకు పిలిచి మిమ్మల్ని మందలించి నా వస్తువు నేను తీసుకునేదాన్ని అంత గందరగోళం జరగకుండా చేసేదాన్ని అందామే చూడకుండా ఎలా చెప్పారు ఫంక్షన్ పూర్తయ్యి అందరూ వెళ్ళాక అరగంట తరువాత ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పారు ఎవరు చెప్పారు ఫోన్లో మాట్లాడిన వ్యక్తి పేరు చెప్పలేదు నా నెక్లెస్ దొంగిలించింది మీరేనని అది ఇంకా మీ కోటు జేబులోనే ఉందని శివప్రసాద్ గారికి ఫోన్ చేస్తే పోయిన నెక్లెస్ దొరుకుతుందని చెప్పాడు అతను అందామే ఎవరు తన మీద నింద వేసిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు నుదురు రుద్దుకుంటూ ఆలోచించడం ప్రారంభించాడు సత్యం ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు అతనికి ఆ వ్యక్తి ఎవరన్నది అంతుపట్టని ఆ ఆలోచనలను మస్తిష్కంలో నుంచి అవతలకి నెట్టడానికి ప్రయత్నిస్తూ దీనంగా చూశాడు భైరవి ముఖంలోకి దైవసాక్షిగా చెప్తున్నాను భైరవి గారు మీ నెక్లెస్ దొంగిలించింది నేను కాదు నా మాట నమ్మండి అన్నాడు నమ్మకపోవడానికి ఇందులో ఏముంది సత్యం గారు ఎవరో గిట్టిన వాళ్ళు ఈ నింద మీ మీద వేసి ఉండొచ్చు కదా అంటే ఏముంది వెరీ సింపుల్ ఫంక్షన్ జరుగుతూ ఉండగా కరెంటు పోయిన సమయంలో మీ పక్కన ఉన్న వాళ్ళెవరో నా మెడలోని నెక్లెస్ లాఘవంగా తీసి మీ కోటు జేబులో వేసిండొచ్చు కదా ఉలిక్కిపడ్డాడు సత్యం అవును భైరవి చెప్పినట్లు జరగడానికి చాలా అవకాశం ఉంది ఇంతవరకు ఆ విషయం తనకు ఎందుకు తట్టలేదు అన్నట్టు ఫంక్షన్ రోజున తన పక్కనున్నది ఎవరు ఆలోచించటం ప్రారంభించాడు సత్యం రెండు నిమిషాల తర్వాత గుర్తొచ్చింది అతనికి ఫంక్షన్ జరుగుతున్న సమయంలో తన పక్కన కామరాజు ఉన్నాడు కరెంటు పోయిన సమయంలో కూడా అతడు తననే అంటిపెట్టుకుని ఉన్నాడు అంటే కామరాజ ఈ పని చేశాడా కావాలనే ఈ నేరాన్ని తన రుద్దాడా ఇంతకాలం తను అతనితో చేసిన స్నేహానికి ఫలితమైంది మిస్ భైరవి ఆ రోజు నా పక్కనున్నది కామరాజు అతను నా స్నేహితుడు మీరు కూడా చూశారు చెప్పాడు సత్యం కావచ్చు అంటే నెక్లెస్ నా కోర్టు జేబులో వేసింది ఆప్రబుద్ధుడేనంటారా వాడు మీ ఆ విషయం నిర్ణయించుకోవాల్సింది మీరు వస్తువు మీ దగ్గర దొరికిన కటకటాల వెనక్కి పంపించకుండా మీ మర్యాద కాపాడాను సంతోషించండి ఇక మీరు వెళ్ళొచ్చు సీరియస్గా అందామే ఏదో చెప్పాలనుకున్నాడు సత్యం భైరవి తన ముందున్న ఫైల్ను ఒకదాన్ని అందుకుని ఓపెన్ చేయడంతో తన ప్రయత్నాన్ని విరమించుకుని కామ్గా లేచి గదిలో నుంచి బయటకు నడిచాడు పరిశీలిస్తున్నట్టు నటిస్తున్న ఫైల్లోంచి తలెత్తి ఆతలకి వెళుతున్న సత్యాన్ని చూసి కసిగా నవ్వుకుందామి సత్యం వెళ్ళిన గంట తరువాత తన స్నేహితుల్ని ఇద్దరిని వెంట పెట్టుకుని నెక్లెస్ను ఆమెకు అందజేశాడు శివప్రసాద్ మిస్ భైరవి వయసులో చిన్నదానివైన నీది పెద్ద మనసు అని చెప్పక తప్పడం లేదు సత్యం మా స్నేహితుడు అని చెప్పడానికి మేము సిగ్గుపడుతున్నాం అతడి తరపున మేము క్షమాపణ కోరుకుంటున్నాం అన్నాడు సత్యం విషయంలో నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను సార్ మీలాంటి మంచి స్నేహితుల్ని అపార్థం చేసుకోవడమే కాక నా ముందు మిమ్మల్ని నానా మాటలు అన్నందుకు నేను చాలా విచారిస్తున్నాను అందామి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు స్నేహితులు ముగ్గురు సత్యం వచ్చాడా అడిగాడు శివప్రసాద్ తలూపింది భైరవి రాస్కిల్ ఏ ముఖం పెట్టుకుని వచ్చాడు కోపంగా అన్నాడు కామరాజు ఏ ముఖం పెట్టుకుని వచ్చినా పిచ్చి కోతలు కోయకుండా వచ్చినవాడు వచ్చినట్లే వెళ్ళుంటే బాగుండేది అందామే ఏమన్నాడు అడిగాడు జనార్దన్ ఏదో అన్నాడు అదంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందే అయిష్టంగా ముఖం పెట్టి పర్వాలేదు ఆ రోగు ఏమన్నాడు నిర్మోహమటంగా చెప్పండి మిస్ భైరవి అన్నాడు శివప్రసాద్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా ముఖం పెట్టి కొద్ది క్షణాల తరువాత చెప్పడం ప్రారంభించింది చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకుంటే ఇంత బాధపడి ఉండేదాన్ని కాదు ఆ నేరం తను చేయలేదని మొరపెట్టుకున్నా పట్టించుకునేదాన్ని కాదు మీ ముగ్గురిని గురించి ఇష్టం వచ్చినట్టుగా అన్నాడు అనకూడని మాటలతో మిమ్మల్ని దూషించాడు చెప్పడం ఆపి వారి ముఖాల్లోకి చూసింది భైరవి కోపంతో ఎర్రగా కందిపోయాయి వారి ముఖాలు ఏమన్నాడు ఏమన్నాడు ఆ ఈడియట్ ముగ్గురు ఒకేసారి అడిగారు నెక్లెస్ దొంగతనం విషయంలో అతడు మిమ్మల్ని అనుమానిస్తున్నాడు వాట్ ఆశ్చర్యంగా అరిచారు ముగ్గురు అవును శివప్రసాద్ గారు మీ ముగ్గురు పరమ దుర్మార్గులని కామాంధులని అన్నాడు నెక్లెస్ మీరే తీసి కావాలని అతని కోటుజేబులో వేశారని ఆరోపించాడు ముఖ్యంగా అతడి అనుమానం కామరాజు గారి మీద ఉంది ఉలిక్కిపడ్డాడు కామరాజు అలా అన్నాడా సత్యం నన్నుద్దేశించి అంత మాట అన్నాడా విశ్వాసం నేను అన్నాడు ఏసడించుకుంటూ ఇంకా ఏమన్నాడు మిస్ భైరవి గంభీరంగా అడిగాడు శివప్రసాద్ మీ ముగ్గురు వల్లనే తను చెడిపోయాడట బంగారం లాంటి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడట మీరు చెప్పినట్లల్లా విని చేయకూడని చండాలమైన పనులన్నీ చేశాడట ఇంకా ఏమేమో చాలు మిస్ భైరవి చెప్పినంతవరకు చాలు ఆ ఈడియట్ని ఇంతకు దిగజారుతాడని నేను ముందే అనుకున్నాను వాడికి తగిన శాస్తి తప్పకుండా చేస్తాను సీరియస్గా అంటూ లేచాడు శివప్రసాద్ ఒక్క మాట శివప్రసాద్ గారు అంది భైరవి చెప్పండి మిస్ భైరవి మీ స్నేహం చెడగొట్టాలన్న ఆలోచన నాకు లేదు మీరు చెప్పమని బలవంతం చేస్తేనే ఇవన్నీ చెప్పాను నా పేరు బయటకు రాకుండా జరిగింది ఇంతటితో మర్చిపోతే బాగుంటుంది దయించి సత్యం గారి మీద కక్ష సాధించకండి అంది నవ్వాడు శివప్రసాద్ మీ మంచితనం మాకు తెలుసు మిస్ భైరవి సత్యం లాంటి విశ్వాస ఎలా శిక్షించాలో కూడా మాకు బాగా తెలుసు మీకు ఎటువంటి చెడ్డ పేరు రాదు యు డోంట్ వరీ అన్నాడు శివప్రసాద్ చిన్నగా నీటూచ్చింది భైరవి మీలాంటి పెద్దవారితో పరిచయం కావడం నా అదృష్టం అని భావించాను నెక్లెస్ కారణంగా ఇంత రాధాంతం జరుగుతుంది అని అనుకోలేదు ఈ గొడవ కారణంగా మా ఇంటికి రావడం మానకండి సార్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అంది ఇందులో మీరు ఏముంది భైరవి గారు మీ నెక్లెస్ పుణ్యమా అని చేడ పురుగు లాంటి సత్యంగాన్ని గురించి మాకు ఇప్పుడు తెలిసింది వస్తాం అంటూ లేచారు కామరాజు జనార్దన్లు మంచిది అంటూ చేతులు జోడించింది భైరవి ఆమె దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు ఆ ముగ్గురు కోటికో వరకు వారిని సాగనంపి కారు బయలుదేరగానే తిరిగి ఆఫీస్ రూమ్లోకి వచ్చింది భైరవి వస్తువుని తన రివాల్వింగ్ చైర్లో కూర్చుని నవ్వడం ప్రారంభించింది మిత్రభేదాన్ని అనుసరించి స్నేహితుడు నలుగురు నుండి సత్యాన్ని వేరు చేసింది తను ఇక నుండి సత్యం మీద అలగడం మాత్రమే కాదు మిగతా ముగ్గురు కూడా ఒకరినొకరు అనుమానించుకుంటూనే ఉంటారు అదే తనకు కావాల్సింది వారి ఐకమత్యాన్ని చెడగొట్టి ఒంటరి వాళ్ళని చేసి ఒక్కొక్కరి మీద పగ తీర్చుకుంటుంది తను వారిని హతంమాచి తన తల్లి ఆత్మకు శాంతి చేకూరుస్తుంది అందుకే ఆనందం అందుకే ఆ నవ్వు అడుగుల చప్పుడు వినిపించడంతో నవ్వడం ఆపి చేయితో పాటు గిరును తిరిగి ద్వారం కేసి చూసింది భైరవి ద్వారం ముందు నిలబడి ఉంది సెక్రటరీ స్మిత భైరవి తన వైపు చూడగానే మే కమిన్ అంది కమీన్ లోపలికి వచ్చి భైరవికి ఎదురుగా టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది స్మిత ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ యజమానురాలు ముఖంలోకి చూసి తటపటాయించింది ఏమిటి అలా ఉన్నావు స్మిత ఎప్పుడూ లేనంత ఆనందంగా ఎందుకున్నాను అనే అడిగింది భైరవి కాదు ఆందోళన పడవలసిన విషయంలో మీరు ఎందుకు ఆనందపడుతున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంది స్మిత వాట్ మీన్ మీ క్షేమం కోరే సెక్రటరీగా మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అంది స్మిత ఏమిటది సెక్రటరీగా మీ దగ్గర ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను ఊరు పెద్దలు కావాలని అడిగినప్పటి నుంచి మీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను నా అంచనా తప్పు కాలేదు ఏదో విధంగా శివప్రసాద్ బృందాన్ని చిన్నబుచ్చాలి అని ఊహించిన విధంగా వాళ్ళని దెబ్బతీయాలి అని తాపత్రయపడుతున్నారు మీరు తోడేళ్ల గుంపుతో తలపడాలని సాహసిస్తున్నారు అంటూ చెప్పడం ఆపి భైరవి ముఖంలోకి చూసింది స్మిత అంటే వాళ్ళని గురించి నీకు తెలుసా కనుమములో విచిత్రంగా ముడివేస్తూ అడిగింది భైరవి ఆ దుష్ట గురించి తెలియని వాళ్ళు ఈ ఊళ్ళో చాలా అరుదుగా ఉంటారు ఆ నలుగురు పరమ దుర్మార్గులు కామాంధులు అవసరం అనుకుంటే ఎంతటి నీచానికైనా ఒడిగట్టగల కిరాతకులు ఒక్క మాటలో చెప్పాలంటే మన పురాణాలలో కూడా ఇటువంటి రాక్షసులు లేరనే చెప్పాలి అందుకే చెబుతున్నాను వాళ్లను రెచ్చగొట్టడం మంచిది కాదు మేడం అంది స్మిత అంతా శ్రద్ధగా విని తలపంకించింది భైరవి ఇదంతా నీకెలా తెలుసు అని అడిగింది బరువుగా నిట్టూచింది స్మిత చెబుతాను మేడం ఆ దుర్మార్గులని గురించి నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్తాను ప్రాణంలో ప్రాణంగా నాతో కలిసిమెలిసి తిరిగిన నా స్నేహితురాలి విషాదగాథను మీకు వినిపిస్తాను అంది ఆ మాటలు అంటున్నప్పుడు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి స్మిత కనులు ఎవరు నీ స్నేహితురాలు కుర్చీలో నుండి లేచి ఆమె దగ్గరకు వచ్చి భుజం మీద వేసి అడిగింది భైరవి అరుణ ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకునేటంత స్నేహం మాది శరీరాలు వేరేనా ఎప్పుడు ఒక్కటే అభిప్రాయం మాది అంతగా కలిశాయి మా మనసులు అరుణకి తల్లి లేదు ఆమె తండ్రి చిన్నయ్య శివప్రసాద్ దగ్గర కారు డ్రైవర్గా పనిచేసేవాడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అరుణ ఆమె తండ్రి మా పక్క పోర్షన్లోనే అద్దుకుండేవారు ఒకరోజు చెప్పుకుపోతుంది స్మిత వింటున్న భైరవికి ఆమె చెబుతున్న సంఘటనలు కళ్లకు కట్టినట్లు కనిపించసాగాయి ఎవరమ్మాయి నువ్వు ఎవరి కోసం వచ్చావు శివప్రసాద్ భవంతి పోటీకోలో నిలబడి అటు ఇటు చూస్తున్న అరుణను ఉద్దేశించి అడిగాడు అక్కడ పనిచేస్తున్న గుమస్తా గురువయ్య నేను నేను డ్రైవర్ చిన్నయ్య గారి కూతురునండి మా నాన్న రెండు రోజులుగా ఇంటికి రాలేదు ఆ విషయం తెలుసుకుందామని మెల్లగా అంది అరుణ డ్రైవర్ చిన్నయ్య కూతురువా అయ్యగారు అర్జెంటు పని మీద మీ నాన్నను గుంటూరు పంపారు ఈ పాటికి రావాల్సిందే వెళ్ళిన పని కాలేదేమో డబ్బులు ఏమైనా కావాలా అని అడిగాడు గుమ్మస్తా గురవయ్య వద్దండి నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరబోయింది అరుణ అదే సమయంలో లోపల నుండి అక్కడికి వచ్చాడు శివప్రసాద్ అక్కడ కనిపించిన అరుణని చూసి గురవయ్య ఎవరు అమ్మాయి అని అడిగాడు చిత్తం మన చిన్నయ్య కూతురండి పళ్ళీకి ఇస్తూ చెప్పాడు గురవయ్య అరే మన డ్రైవర్ చిన్నయ్య కూతురా లోపలికి రమ్మనకుండా వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడతావు మనం మర్యాద తెలియని మనుషులు అనుకోదు మందలిస్తున్నట్లు అన్నాడు శివప్రసాద్ చిత్తం నేను రమ్మనకు ముందే ఆ అమ్మాయి వెళతానందండి అంటూ ఇక్క అక్కడే నిలబడి ఉన్న అరుణ వైపు తిరిగి బాబుగారు శివప్రసాద్ బాబుగారు అన్నాడు మెల్లగా ఎప్పుడూ చూడకపోయినా తన యజమాని పేరు శివప్రసాద్ అని తండ్రి చెప్పగా విన్నది అరుణ ఇప్పుడు గురవయ్యే నోటి వెంట ఆ పేరు వింటూనే చేతులు జోడించి నమస్కారం బాబుగారు అంది వినయంగా ఆశీర్వదిస్తున్నట్టుగా కుడి చేతిని గాలిలోకి ఎత్తి తలపంకించాడు శివప్రసాద్ నీ పేరేంటమ్మా అని అడిగాడు అరుణ అవునవును ఇప్పుడు గుర్తుకొచ్చింది మారుణ చాలా బుద్ధివంతురాలని వినయ విధేయతలు గలదని పెద్దల మాటను జవదాటదని అప్పుడప్పుడు నాతో చెబుతూ ఉంటాడు చిన్నయ్య అన్నాడు శివప్రసాద్ చిన్నగా నమ్ముతూ తలదించుకుంది అరుణ తప్పనిసరి అయ్యి గుంటూరు పంపాల్సి వచ్చిందమ్మా నీకు చెప్పడానికి కూడా టైం లేకపోవడం వల్ల ఇటు నుంచి ఇటే స్టేషన్కి వెళ్ళిపోయాడు ఈరోజు ఉదయమే గుంటూరు నుంచి ఫోన్ చేశాడు వెళ్ళిన పని పూర్తయిందని వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పాడు ఇంకో అరగంటలో రావచ్చు అతని కోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు నేను వెళ్ళొస్తాను బాబుగారు మా నాన్న రాగానే నేను వచ్చి వెళ్ళాను అని చెప్పండి అంది అరుణ అదేమిటమ్మా ఇంత దాకా వచ్చిందనివి లోపలికి కూడా రాకుండా వెళ్తానంటామేమిటి పదిహేనేళ్లుగా నా దగ్గర పనిచేస్తున్నాడు చిన్నయ్య తన కోసం వచ్చిన తన కూతుర్ని వాకిట్లో నుంచి అవతలకు పంపించేశామని తెలిస్తే చిన్నపుచ్చుకోడు రా ఎలాగో గంటలో వస్తాడుగా మీ నాన్న ఇద్దరు కలిసే వెళ్ళొచ్చు మా లోపలికి చనువుగా సాదరంగా పిలిచాడు శివప్రసాద్ ఇబ్బందిగా చూసింది అరుణ పర్వాలేదు బావగారు నేను ఇంటికి వెళ్తాను అంది మెల్లగా నా బిడ్డలాంటి దానివి కాసేపు కంటి ముందుంటే చూసి సంతోషించాలి అనుకున్నాను నాకు ఆ అవకాశం లేదు నీ ఇష్ట ప్రకారమే వెళ్ళిరమ్మా విచారంగా ముఖం పెట్టి అన్నాడు శివప్రసాద్ అదేమిటమ్మాయి బాబుగారు అంత ఆదరంగా లోపలికి రమ్మంటుంటే కాదంటే ఈ సంగతి వింటే మీ నాన్న ఎంత నొచ్చుకుంటాడో తెలుసా వెళ్ళు లోపలికి వెళ్ళు ఇది నీళ్ళే అనుకో బాబుగారికి అటువంటి తేడా లేవీ ఉండవు చెప్పాడు గురువయ్య మొహమాట పడక తప్పలేదు అరుణకి మా నాన్న ఇప్పుడు వచ్చేస్తాడు కదండి అంది గురువయ్యను ఉద్దేశించి వచ్చేస్తారమ్మా ఈపాటికే ట్రైన్ వచ్చింటుంది ఇంకో పావు గంటకు అరగంటకు మీ నాన్న ఇక్కడికి వస్తాడు ఇద్దరు కలిసి వెళ్దరు కానీ రా లోపలికి అన్నాడు శివప్రసాద్ అరుణ తల ఊపింది తల వంచుకుని పోటిక ముందున్న మెట్లెక్కి లోపలికి వెళ్ళింది అరుణ ఆమె వెనుకనే అడుగులు వేస్తూ లాజీ జేబులో చేయిపెట్టి చేతికి అందినని కరెన్సీ నోట్లను బయటకు తీసి గుమస్తా గురవయ్య చేతిలో పెట్టి కన్ను నిలిపాడు శివప్రసాద్ విషయం అర్థమైందన్నట్లు తలూపి గురువయ్య పళ్ళి గెలిస్తూ నోట్లందుకుని జేబులో కూరుకుని బయటే నిలబడిపోయాడు విశాలమైన భవంతి ఆవరణలోకి అడుగుపెట్టి చుట్టూ చూసింది అరుణ ఎటు చూసినా ఖరీదైన వస్తువులే కనిపించాయి ఆమె కంటికి గోడలకు అందమైన మోడ్రన్ పెయింటింగ్స్ అలంకరించబడి ఉన్నాయి కూర్చోమ్మ సోఫాలో కూర్చుంటూ అన్నాడు శివప్రసాద్ అతనికి ఎదురుగా ఉన్న ఒక సోఫాలో ఒక మూలను ఒదిగి కూర్చుంది అరుణ సిగరెట్ వెలిగించుకుని గట్టిగా దమ్ములాగి పొగను గాలిలో వదులుతూ ఆమె కేసి పరిశీలనగా చూశాడతను పద్దెనిమిదేళ్ల వయసు అరుణది రేకులు విప్పుకుంటున్న యవ్వను అప్పుడప్పుడే ఆమె శరీరంలో కొత్త కొత్త అందాలను తెచ్చిపెడుతుంది చూడచక్కని అందం అరుణది అంతకు మించిన అందంతో అమరి ఉన్నాయి ఆమె వంపుసంపులు ఆమె ఎత్తుపల్లాలను కనురెప్ప వాల్చకుండా చూస్తూ ఆశగా గొటకలు మింగసాగాడు శివప్రసాద్ కళ్లతోనే అతడు తనలోని అణు అణువుని తడిమి చూస్తున్నాడన్న సంగతి తల వంచుకుని కూర్చున్న అరుణకు తెలియదు పాపం కాఫీ తాగుతావమ్మా సగం కూడా కాల్చిన సిగరెట్ని యాశ్రీలో వేస్తూ అడిగాడు శివప్రసాద్ వద్దండి నాన్నగారు రాగానే ఇద్దరం ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాం అంది అరుణ ఎంతవరకు చదువుకున్నావమ్మా టెన్త్ పాస్ అయ్యానండి ఇప్పుడు చదువుకోవడం లేదా లేదండి ఎందుకని ఇంటి పనులు చూసుకుంటూ చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది అందుకని మానేశాను మీ ఇంట్లో ఇంకెవరూ లేరా లేరండి మా నాన్నకు నేను నాకు మా నాన్న తప్ప మాకు చుట్టాలు బంధువులు ఎవ్వరూ లేరండి ఉన్నా మా ఇంటికి రారు అయ్యో పాపం అయితే మీ నాన్న ఇంటికి ఆలస్యంగా వచ్చినా అసలు రాకపోయినా ఇంట్లో నువ్వు ఒంటరిగానే ఉంటావన్నమాట తలూపింది అరుణ ఇంకా ఏదో అడగాలని నోరు తెరిచాడు శివప్రసాద్ అడగదలుచుకున్న మాటను అడగకుండానే అబ్బా అని బాధగా మూలుగుతూ రెండు చేతులతో ఛాతీని అదుముకుంటూ మెలుకలు తిరిగిపోవడం ప్రారంభించాడు చివ్వుని తలెత్తి చూసింది అరుణ సోఫాలో ఒరిగిపోయి బాధగా నొసలు విరుస్తూ గుండెల్ని చేతులతో అదుముకుంటూ మూలుగుతున్నాడు శివప్రసాద్ ఏం జరిగిందో అర్థం కాలేదు అరుణకి ఆందోళన పడిపోతూ కూర్చున్న చోటు నుంచి ఒక్క అడుగులో శివప్రసాద్ పడి ఉన్న సోఫాను సమీపించింది ఏం జరిగింది బాబుగారు ఎందుకిలా అయిపోతున్నారు అని కంగారుగా అడిగింది నొప్పమ్మా గుండె నొప్పి అప్పుడప్పుడు ఇలాగే వస్తుంటుంది అని గొణుగుతూ బాధను ఓచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా పెదాలను బిగించాడు డాక్టర్ డాక్టర్ని పిలిపించమంటారా బాబుగారు నౌకర్లున్నారా ఇంట్లో మరింత గాభరాగా అడిగింది అరుణ నువ్వు కంగారు పడకమ్మా ఈ మాత్రం దానికి డాక్టర్ అవసరం లేదు మేడ మీద అదిగో ఆ గదిలో నిన్న టైబుల్ మీద ట్యాబ్లెట్స్ వేసా ఉంది ఒక టాబ్లెట్ వేసుకుంటే నొప్పి అదే సర్దుకుంటుంది వెళ్ళి తీసుకురమ్మా బాధగా నొసలు వీరుస్తూ చెప్పాడు శివప్రసాద్ తటపటాయించింది అరుణ కొత్త చోటు మొట్టమొదటిసారి అక్కడికి వచ్చింది తను అంత చొరవగా మేడ మీదకి ఎలా వెళ్ళగలదు ఎవరినైనా పిలిస్తే ఆలోచిస్తుంది అరుణ ఆమె ఆలోచనను ముందుకు సాగనీయలేదు శివప్రసాద్ మరింత బాధగా మూలుగుతూ గాభరా పెట్టేశాడు ఆమెను బాధ తట్టుకోలేకపోతున్నానమ్మా వెళ్ళమ్మా తొందరగా వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చిపెట్టు త్వరగా అంటూ తొందర చేశాడు రెండూ ఆలోచన లేకుండా కూర్చున్న చోటు నుంచి చటుక్కున లేచింది అరుణ పరుగులాంటి నడకతో మేడమేట్లెక్కి అతను చూపించిన గదిలోకి వెళ్ళింది విశాలంగా ఉంది ఆ గది గది పక్కగా కనిపించింది తెల్లటి దొప్పటి పరిచిన డబుల్ కాట్ గోడలు నిండుగా అర్ధనగ్న చిత్రాలు అలంకరించబడి ఉన్నాయి శివప్రసాద్ చెప్పినట్లు ఆ గదిలో టేబుల్ కానీ టాబ్లెట్ సీసా కానీ ఎక్కడా కనిపించలేదు ఆమెకు అతను చెప్పింది ఆ గది కాదేమో అనుకుంటూ ఆ గదిని ఆనుకుని ఎడంవైపును కనిపించిన ద్వారం కేసి అడుగులు వేసింది ద్వారాన్ని సమీపిస్తూ ఉండగానే అవతలి వైపున ఉన్న గదిలో నుంచి ఆమెకు వినిపించాయి కొన్ని మాటలు చెవులు రిక్కించి వినడం ప్రారంభించింది అరుణ ఇటియట్ ఈ శివప్రసాద్ గడు ఎప్పుడు ఇంతే గురువయ్యతో చెప్పి అమ్మాయిని రప్పించడానికి ఇంతసేపా విసుక్కుంటూ అంది ఒక కంఠం వీడికి మరీ తొందరగా ఉంది ఎగతాళి చేసింది ఇంకొక కంఠం తొందర కాకపోతే ఏమిట్రా చొక్కపడిన తర్వాత పక్క ఏర్పాట్లు ఇంత ఆలస్యం అయితే మీరే చెప్పండి ఎలాగో కాశ్మీర్ యాపిల్ లాంటి కన్నెపిల్లను మనం అనుభవించి ఎంతకాలం అయింది అంది మరొక కంఠం ఈ గురవయోగాన్ని నమ్ముకుంటే బురదలో ఈదులాడ్డం తప్ప పన్నెటి స్నానం ఉండదు పనసపొండు లాంటి పడుచు పిల్ల కోసం మనమే ప్రయత్నించాలి ఏడాదికి సరిపడా సుఖం అనుభవించాలి అంది మొదటి కంఠం ఏడాదికి సరిపడా అంటే ఎన్నిసార్లు గొల్లును వినిపించాయి ఆ గదిలో నుండి నవ్వులు వింటున్న అరుణ శరీరంలో వెంటనే మొదలైంది వణుకు విపరీతమైన భయంతో చెమటలు పట్టేశాయి ఆమె ముఖానికి దడదడలాడిపోయాయి ఆమె గుండెలు శివప్రసాద్ ఆడిన నాటకం ఏమిటో అరటి వలచినట్టుగా వలసినట్టుగా అర్థమవుతూ ఉండగా చూను వెనుదిరిగింది అరుణ ఒక్క పరుగును అక్కడి నుంచి బయటపడాలని గబగబా వేసింది రెండు అడుగులు మూడో అడుగు వేయకముందే వెకిలి మందహాసాలు చిందిస్తూ గదిలో నుండి వచ్చి తలుపులు మూసి బోల్టు బిగించేశాడు శివప్రసాద్ బాబ్గారు ఏమిటిది భయంతో వణికిపోతూ అడిగింది అరుణ మరింత వెకిలిగా నవ్వాడు శివప్రసాద్ ఈ కాలం పట్టుమని పదేళ్ల వయసు దాటక ముందే అన్నీ తెలుసుకుంటున్నారు ఆడపిల్లలు ఇంత వయసు వచ్చి ఎవ్వరం పొంగుతున్నా నీకేమీ తెలియదంటే ఎలా అన్నాడు కసిగా చూస్తూ అరుణ చెంపల మీదుగా ధారలు కట్టడం ప్రారంభించాయి కన్నీళ్లు పులిని చూసిన లేడీ పిల్లలాగా గజగజ వణికిపోయిందామి బాబుగారు నన్నేం ఏం చేయకండి బాబుగారు నేను అలాంటి దాన్ని కాదు నన్ను వెళ్ళనివ్వండి తనను సమీపిస్తున్న శివప్రసాద్ని చూసి వణుకుతున్న కంఠంతో వేడుకుంది మీద చేయి వేయకుండా నీ ఎత్తుపల్లాలను ఒత్తి ఒత్తి చూడకుండా నువ్వు ఎలాంటి ఎలాంటిదానివో ఎలా తెలుస్తుంది ఒక్కసారి ఒకే ఒక్కసారి తనివి తీర్చుకుని నేను వదిలేస్తాను అంటూ రెండు చేతులతో ఆమె భుజాలను పట్టుకుని వెనక్కి నెట్టాడు శివప్రసాద్ మిగతా స్నేహితులు కూడా వచ్చి అందరూ కలిసి అరుణని నగ్నంగా తయారు చేశారు తన నగ్న శరీరాన్ని దాచుకునేందుకు చేతులు చాలక దొప్పటని తన మీదకి లాక్కుబోయింది అరుణ ఆమె ప్రయత్నం నెరవేరకుండా అడ్డుపడ్డాడు కామరాజు ఈలోగా దుస్తులు విడిచేసి తను నగ్నంగా తయారయ్యాడు సత్యం భయంతో బెడ్మేంచి కిందకి దూకబోతున్న మీద విరుచుకుపడి చేతులతో ఆమె ఉరోజాల మీదకు దాడి చేశాడు ఎదురు తిరగాలేని ప్రయత్నించింది అరుణ దారుణంగా విలపిస్తూ శక్తివంచన లేకుండా పెనుగులాడింది ఆమె ప్రయత్నాలన్నీ వమ్ము చేస్తూ ఆమె తలభాగాన చేరాడు శివప్రసాద్ ఎర్రబడిన కళ్లతో ఆకలిగా చూస్తూ ఆమె రెండు చేతులను తన చేతులతో కదలకుండా పట్టుకున్నాడు అదేవిధంగా జనార్దన్ కామరాజులు ఆమె కాళ్లను కదలకుండా చేశారు గుండెలు పగిలేటట్టు విలపిస్తున్న అరుణ నగ్న శరీరాన్ని ఆక్రమించుకుని కసిగా ఆమె బుగ్గల మీద కురికాడు సత్యం మునిపళ్లతో ఆమె పెదవులను నొక్కి పట్టుకున్నాడు భరించరాని బాధతో మెలికలు తిరిగిపోయింది అరుణ గుడకలు మింగుతున్న స్నేహితులు ముగ్గురిని గుడ్లప్పగించుకు చూస్తుండగా వారిని మరింత రెచ్చగొడుతున్నట్టు విచ్చలవిడిగా ఆమె శరీరాన్ని అనుభవించటం ప్రారంభించాడు అతడి పశువాంచును తీర్చుకుని వేడి చల్లార్చుకునేందుకు పావుగంట పట్టింది అతనికి అతడు అనుభవిస్తున్నంతసేపు భరింప సఖ్యంగా నరకయాతను అనుభవిస్తూ హృదయ విదారకంగా రోధిస్తూనే ఉంది అరుణ ఆమె రోదాని పట్టించుకోకుండా ఆమె శరీరం ఎక్కడెక్కడో రక్తం చిందిస్తున్న లెక్క చేయకుండా ఒకరి తర్వాత ఒకరుగా తమ కోరికను తీర్చుకున్నారు రెండోసారి కామరాజు తన శరీరం మీదకు చేరుతూ ఉండగానే స్పృహ తప్పిపోయింది అరుణ ఆమె స్పృహలోకి వచ్చేసరికి ఆ గదిలో ఎవ్వరూ కనిపించలేదు మరణమైన తన శరీరాన్ని చూసుకుని ఒక్కసారిగా బావురుమంది అరుణ కొంతసేపు అలా విలపిస్తూనే ఉందామి ఆ తరువాత మెల్లగా లేచి పక్క గదిలో నేల మీద పడి ఉన్న తన దుస్తులను ధరించింది చిరిగిపోయిన జాకెట్ను ఓణి పైటతో కప్పుకుని తలుపులు తెరుచుకుని బయటకొచ్చింది నిశ్శబ్దంగా ఉంది ఆ భవంతి టైం ఎంతైందో తెలియలేదామెకు తన తండ్రి వచ్చాడో లేదో కూడా తెలియదు ఆ విషయాలేవి తనకు పట్టనట్లే భవంతిలో నుంచి బయటకు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా వడివడిగా అడుగులు వేస్తూ ఇంటికి బయలుదేరింది అరుణ ఆమె వెళ్లిన అరగంట తరువాత బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటూ వచ్చారు స్నేహితులతో పాటు మరో గదిలో నిద్రపోయిన కామరాజు అక్కడ అరుణ కనిపించకపోవడంతో గాభరా పడుతూ పరుగుపరుగున పోయి స్నేహితుల్ని మేల్కొల్పాడు ఏం జరిగిందిరా కాముడు బంగారం లాంటి నిద్రపాడు చేయటానికి నీకు మనసులా వచ్చిందిరా విసుక్కుంటూ లేచాడు సత్యం అరుణరా అరుణ అన్నాడు కామరాజు అతను పూర్తిగా చెప్పకముందే ఓరుణీక పాడుగాను ఆ పిల్లను పీల్చి పిప్పి చేసినా తనివి తేరలేదట్రా నీకు తేరకపోతే పోయి ఇంకోసారి తంటాలు పడాలి కానీ మా నిద్రపాటు చేస్తావే పెద్దగా ఆవులిస్తూ ఇంకోసారి విసుక్కున్నాడు సత్యం నీ బొంద నేను తంటాలు పడే సంగతి తర్వాత ఆలోచిద్దాం అరుణ పారిపోయినట్టుంది ఎక్కడా కనిపించటం లేదు అన్నాడు కామరాజు దెబ్బకు దెయ్యం దిగినట్టు వెంటనే వదిలిపోయింది సత్యం నిద్రమత్తు అతనికే కాదు కళ్ళు తెరవకుండా బద్ధకంగా తమ తమ మంచాల మీద పొరలాడుతున్న శివప్రసాద్ జనార్దన్లు కూడా చెట్టుకుని లేచి కూర్చున్నారు అతని మాటలు విని ఏమిటిరా కావుడు ఏమిటి నువ్వు అంటున్నది నిద్రమత్తలో తను పొరపాటుగా విన్నాడేమోనని మళ్లీ అడిగాడు శివప్రసాద్ కొంప మునిగింద్రా శివ నిషాలో బయట బోల్డు బిగించడం మర్చిపోయినట్లున్నావు అరుణ కనిపించడం లేదు వివరంగా చెప్పాడు కామరాజు వాట్ అరుణ అరుణ కనిపించడం లేదా ఏమైంది ఆశ్చర్యంగా అడుగుతూ లేచి రాత్రి అరుణను వదిలి వచ్చిన గదికేసి గబగబా అడుగులు వేయడం ప్రారంభించాడు శివప్రసాద్ మనసులోని ఆందోళనను మనసులోనే దాచుకుంటూ ఒకరి వెనుక ఒకరుగా అతన్ని అనుసరిస్తూ ఆ గదిలోకి చేరుకున్నారు ఆలస్యం చేయకుండా మేడ మీద ఉన్న గదులన్నీ వెతికారు అరుణ ఎక్కడా కనిపించలేదు నిజంగానే మునిగింది మనకొంప పారిపోయింది అరుణ కుర్చీలో కూలబడుతూ అన్నాడు జనార్దన్ ఎక్కడికెళ్ళుంటుంది అడిగాడు సత్యం ఇంకెక్కడికి వెళ్తుంది సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటుంది పోలీసులు రావడానికి ఇంకా ఎంతోసేపు పట్టదు దిగులు పడిపోయాడు కామరాజు ఇప్పుడు ఏం చేద్దాం శివ గాబరా పడకుండా మామూలుగా అడిగాడు సత్యం సిగరెట్ వెలిగించి దమ్ములాగి పొగను గాల్లోకి వదిలాడు శివప్రసాద్ అరచేతితో నుదురు రుద్దుకుంటూ ఆలోచించడం ప్రారంభించాడు అరుణ పోలీస్ స్టేషన్కే వెళ్ళుంటే మనకొచ్చిన నష్టమేమీ లేదు ఇన్స్పెక్టర్ని ఎలా బుట్టలో వేసుకోవాలో ఆమె ఇచ్చిన రిపోర్టును చెత్తబుట్టలో ఎలా వేయించాలో నాకు బాగా తెలుసు నా ఆందోళన అది కాదు రెండు నిమిషాల తర్వాత సాలోచనగా అన్నాడు శివప్రసాద్ ఇంకేమిటి అన్నాడు కామరాజు ఆ వెర్రిబాగుల పిల్ల వీధికెక్కి అలరి చేయటం మొదలు పెడితే మన గుట్టు రట్టవుతుంది పది మందిని కూడగట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిందో ఇన్స్పెక్టర్ని బుట్టలో వేసుకోవడానికి వీలు పడదు అన్నాడు అలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అడిగాడు జనార్దన్ చెబుతాను ముందు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు అరుణ అక్కడికి వెళ్ళిందో లేదో తెలుసుకో సత్యం కాముడు ఆమె ఇంటికెళ్లి చూస్తారు చిన్నయ్య ఎప్పుడు బయలుదేరుతున్నాడో గుంటూరు ట్రంకాల్ చేసి తెలుసుకుంటాను వెళ్ళండి క్విక్ అన్నాడు శివప్రసాద్ తల ఊపి అక్కడి నుంచి బయలుదేరారు స్నేహితులు ముగ్గురు జాగ్రత్త అది ఎక్కడ కనిపించినా కిక్కురు అనకుండా చేసి ఈడ్చుకురండి అన్నాడు శివప్రసాద్ దానికి కూడా తలలోపి అక్కడి నుంచి అవతలకు వెళ్ళిపోయారా ముగ్గురు సిగరెట్ గది మూలక విసిరి తన బెడ్రూంలోకి పోయి టెలిఫోన్ ముందు కూర్చున్నాడు శివప్రసాద్ బుక్ చేసిన అరగంట కల్లా మెచ్యూర్ అయింది ట్రంకాల్ డ్రైవర్ చిన్నయ్య వెళ్లిన పని పూర్తి చేసుకుని రాత్రి పది గంటల బస్సులో రాజమండ్రి బయలుదేరినట్టుగా తెలిసింది రిసీవర్ క్రెడిల్ చేస్తూ వాల్క్లాక్ కేసు చూశాడు శివప్రసాద్ రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయాన్ని సూచిస్తుంది వాల్క్లాక్ గుంటూరు నుంచి రాజమండ్రికి బస్సు ప్రయాణం ఎలా లేదన్నా ఐదున్నర గంటలపైనే పడుతుంది అంటే ఇంచుమించు ఇంకో గంటన్నరలో రాజమండ్రి చేరుకుంటాడు చిన్నయ్య అరుణను వెతుక్కుంటూ వెళ్లిన వాళ్లు ఈ లోపునే రావచ్చు ఆమె ఏమైందో తెలుసుకున్న తరువాత చిన్నయ్య సంగతి ఆలోచించాలి సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ ఆ గదిలో నుంచి బయటపడి మెట్లు దిగి కింద హాల్లోకి వచ్చి పచారులు చేయటం ప్రారంభించాడు శివప్రసాద్ అతను పచారలు చేయటం మొదలుపెట్టిన పావుగంట తరువాత తిరిగొచ్చారు అరుణ ఇంటికి వెళ్లిన సత్యం కామరాజులు ఇంకా ఆందోళనగానే ఉంది కామరాజు వదనం సత్యం చెప్పిన విషయాన్ని వింటూనే అదో రకమైన చిరునవ్వు ప్రత్యక్షమైంది శివప్రసాద్ పెదవుల మీద తమ సమస్యను సులువుగా పరిష్కారమైనట్టు తేలిగ్గా నిట్టూరుస్తూ సోఫాలో కూనబడి తీరుబడిగా ఇంకొక సిగరెట్ వెలిగించాడు అతను తరువాయి భాగం రేపు ఉదయం ఎనిమిది గంటలకు విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ